ఏంట్రాది ఫూరీలు పెసరట్లు ఏమన్నానుగా? వేయను. ఏ శంకరబాబు వచ్చాడుగా, ఫూరీలే వేస్తా. ఫూరీలు కాదురా, ఫూరీలు ముందు పాపలకడం నేర్చుకో. పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? సర్లే, చిన్నంటికి సరుకులు పంపించమన్నాను, పంపించావా? పెద్దింటి కూడా పంపా. అక్కడికి ఎందుకు పంపావు? అది నాకు బోరు కొట్టిందని చెప్పానుగా. నాకు ఇంకా కొట్ల. ఏమయ్యా, శంకర్ వచ్చాడు, ఈ రోజు ఆయన పప్పు మామిడికాయ వంటారా? ఒట్టి పప్పుకై మీరు వదులుతున్న కంపికి పక్కింటి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మామిడికాయ పప్పు ఒకటి ఎలా అన్నా? ఏంట్రా, నీకు ఈ మధ్య కోపం బాగా పెరిగిపోయింది. పెద్దోళ్ళని కూడా చూడకుండా తిట్టేస్తున్నావు. ఎప్పుడో ఎవడో ఫేకాడేస్తాడు. నన్నెవడరా ఫేకాడేది, నేనే ఆడతా ఫేకా. అమ్మని, చాలా పెద్ద బిల్డింగ్ రా. అవునన్న. అమ్మితే ఎంత వస్తాంట? 2-3 కోట్లు వస్తుంది. శంకర్కి పాలు పక్కోడి కాఫీ తీసుకో శంకర్. థ్యాంక్స్ శంకర్. అది కాఫీ? కాఫీ కాఫీ నువ్వు ఫస్ట్ గెస్ట్ ఇద్దామని. ఇతనెవరు? నా పాత స్నేహితుడు. మీ పేరేంటండి? అడుగుతున్నాడుగా చెప్పు శంకర్. ఇప్పుడు అతని పేరు నీకు కావాలరా? పేరు అడిగితే కోపడతా ఎందుకు శంకర్? చెప్పమ్మా. పాలలో షుగర్ తక్కువైంది, నేను చెప్పను. శంకర్ కింద కోపం రాదే. ఇంతకు మీ పేరు చెప్పలేదు. డాబర్ మ్యాన్. ఇదేంటి కుక్క పేరు పెట్టుకున్నారు? మా ఫాదర్ పెంచుకున్న కుక్క చచ్చిపోతే నాకు ఆ పేరు పెట్టాడు. మీ పేరేంటి? పార్వతి. పార్వతి? అదేం పేరు? మా ఫాదర్ ఉంచుకుంది చచ్చిపోతే దాని పేరు నాకు పెట్టాడు. ఓ, మీ ఫాదరే పెట్టాడు? మనిషి పేరు పెట్టుకున్నాడు. ఇంతకీ శంకర్ మీకెలా పరిచయం? ఒక కాఫీకే అన్ని చెప్పేస్తారు. ఏదో స్మెల్ తేడా కొడుతుంది, పసికట్టేస్తా. చిన్న పొరపాటు జరిగింది, మనం ఫెయిల్ అయ్యాం, శంకర్ మిస్ అయ్యాడు. బ్లడి బగా, బుల్లెట్స్ వేస్ట్ అని చెప్పు, నేను ఫెయిల్ అయ్యానని మాత్రం చెప్పుకో. అగర్వాల్ నెవర్ ఫెయిల్స్. వాడి చావు ఇంకెంతో దూరంలో లేదు. ఐ విల్ డీల్ విత్ హిమ్. మనుషులు ఫోటోలకి పూజ చేస్తున్నారంటి? ఈరోజు వాళ్ళందరిది తద్దినం బాబు. ఆరుగురు ఒకే రోజు చచ్చిపోయారా? అవును, అందరూ ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు? శంకర్ బాబు ప్రాణం కాపాడటం కోసం. శంకర్ బాబు, అక్కడ మన ఊర్లో పిల్లలు ఆడాళ్ళు ఉపవాసం ఉన్నారయ్యా. పూజ పూర్తి అయితే వాళ్ళు ఎంగిలి పడతారు. నువ్వు వచ్చి హారతిస్తే పూజ పూర్తి అవుతుంది. రా బాబు. ఒక్కడి ప్రాణం కాపాడడానికి ఆరుగురు చనిపోవడం ఏంటి? శంకర్ కోసం ఆరుగురు ఏంటి? ఇక్కడున్న అందరినీ చనిపోమన్నా చనిపోతాం. వాళ్ళ ఊరి వాళ్ళు ఆ 10 మందితో మొదలుపెట్టి ఈ ఆశ్రమంలో మమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఇది పగలు భూత్ బంగాలాగా, రాత్రి భూతాల దీవిలా కనిపిస్తుంది అన్న. రోజు రోజుకి టెన్షన్ ఎక్కువైపోతుంది. పోదాం పోదాం. ఎందుకన్నా ఏడుస్తురా? పాపం బంగారు లాంటి ముసరోళ్ళు రా, ఆరుగురు అన్యాయంగా చచ్చిపోయారు. ఆ చెక్కు చింపులో చచ్చిపోయినా బాగుండేది. దరిద్ర వదులుపులు, ఎదోలంతా బతికే ఉంటారు, మంచోళ్ళు ఏంటో చచ్చిపోతారు. అన్నా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయదన్నా. ఆ శంకర్ని ఎవరు 5 కలిచారు, ఆడి కోసం 6 చచ్చారు. ఇక్కడ ఉంటాం సేఫ్ కదన్నా, వెళ్ళిపోదామన్నా. నేను రాను. ఆ కలెక్టర్ గారు క్యాష్ ఇవ్వాలి, నేను ఇక్కడి నుంచి కదలాలి. నువ్వు ఇలా మందు కొడుతున్నావు తెలిస్తే తేడా వచ్చేస్తానా? అసలే ఆ డాబర్ గారు కుక్కల వాసన చూస్తూ మన చుట్టే తిరుగుతున్నాడు. అదవా, ఆడికి ఆ వాసన రాకుండా ఇదిగో ఈ తులసాకులు తెచ్చుకున్నాడు. ఏమైంది? పాలకూర పప్పు, పాలకూర పప్పు అని తెగ తినేశాడు. గ్యాస్ వచ్చి పొట్టపోయింది. కొంచెం గట్టిగా కల్పించుకోండి. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేశాం, ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. మెసేజ్ పెట్టాం, ఎవరైనా వస్తే బాగుంది. చూస్తావేంటి, నోట్లో నోరు పెట్టి గాలదు. ఇతర నోట్లోనా? పరంధామయ్య 10 రోజులు కోసారు కూడా ఫలితాడు, మూతి మూసిలో పెట్టినట్టే. అవును, ఆ డాబర్ గాడు ఎక్కడ? నా డౌట్ కరెక్టే, ఇంకా మొరగను.
డైరెక్ట్గా కట్ చేస్తా. ఓల్డేజ్ హోమ్ రూల్ ప్రకారం ఇలాంటప్పుడు పోలీసులకు ఫోన్ చేయాలి. ఊరుకో అయ్యా, నీకు అస్తమానం పోలీసులు. ఇప్పుడు కావాలా గొడవ? ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ? అతను ఊపిరాడక ఇబ్బంది పడుతున్నాడు. ఏంటి, మంది వాసన వస్తుందండి? ఇంకే వాసన రావట్లేదా? తులశాఖల వాసన కూడా వస్తుందిలే. అవతల మనిషి ప్రాణాల మీదకి వస్తుంటే వాసన కూడా నీకు ఎందుకు? ఇంత లేటుగా వచ్చేది ఏంటిది? పెద్దోడు ఇక్కడ పడేసి పట్టించుకోరా, అసలు మనుషుడా మీరు? సుబ్బలక్ష్మి, ఈయన మన తాతయ్య? నాకు ఆ విషయం తెలీదు, తెలుసుంటే నేనే హాస్పిటల్ తీసుకెళ్ళేవాడిని. చెప్పిందిగా, మీరు కూడా వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ గో. ఓకే. వాట్ ఎ టచ్. నీ కంపు రాకుండా ఉండటానికి నన్ను కంపులోకి తోస్తావురా? చెప్తా, రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తానురా. తాతయ్యా, లేడీస్కి అస్సలు ఫీలింగ్స్ ఉండవు. ఎంత గ్లామర్గా రెడీ అయ్యాను, పట్టించుకోరు. సారీ, అప్పుడు ఎయిర్పోర్ట్లో శంకర్ అంటే మీరే అని నాకు తెలీదు. నేను ఇక్కడికి అదే ఫస్ట్ టైం రావడం. మా తాతగారు మీ గురించి రాత్రి చాలా బాగా చెప్పారు. మీరు అన్యాయాన్ని సహించరంట? ఇన్సాను. అక్రమాన్ని భరించరంట? రిన్సాను. మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి. మా వార్డ్ కార్పొరేటర్ని కొట్టాలి. కొట్టేదా? ఎందుకు? కాలనీ నీట్గా ఉంచడం లేదని చెత్తంతా తీసుకెళ్లి వాడి ఇంట్లో వేయించి మా నిరసన వ్యక్తం చేశాను. అందుకని వాడిని కొట్టాడు. ఏంటి, నీరసం వ్యక్తం చేస్తాను కొట్టేస్తారా? నీరసం కాదండి, నిరసన. అదే అదే, ఏదో ఒకటి కొట్టేస్తాడు. పదండి, ఫైన్ చేద్దాం. కమాన్. మీరు ఒకసారి చూసి సంతకాలు పెడితే. ఏంది, బయలాన్ తోలికి వచ్చినావా? ఏం బిడ్డ, దారికారివా? గుంజి కాన్పరి పెట్టినా అంటే. హౌ ఇస్ ఇట్? థాంక్యూ, థాంక్యూ సో మచ్.